హాయ్ నమస్కారం, వెల్కమ్ టు మై ఛానల్. ఈ ఛానల్లో నేను ఆల్ లేటెస్ట్ టెక్నాలజీస్ తెలుగు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఇప్పుడు ఈ వీడియోలో నేను స్ప్లంక్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పటికి నేను చాలా వీడియోస్ ఏడబ్ల్యూఎస్ మీద, స్ప్లంక్ మీద, హెచ్డిఎంఎల్ మీద అండ్ మెనీ అదర్ వీడియోస్ చేస్తున్నాను. ఓకే, ఇంకా లేట్ చేయకుండా ఈ వీడియోలోకి వెళ్ళిపోతే, పై చార్ట్ ఈ వీడియోలో నేను పై చార్ట్ ఎలా ఉంటుందో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. పై చార్ట్, సో పై చార్ట్ అనేది స్ప్లంక్లో ఎందుకు వాడతారంటే స్టాటస్ డిస్ట్రిబ్యూషన్, మొత్తం మనకున్న స్టాటస్ మొత్తం కావాలి, ఎక్స్ప్లెయిన్ డిస్ట్రిబ్యూషన్ చేసి మనకు చూపించాలి, మన క్లయింట్స్ చూడాలి, మనకైనా అర్థం కావాలి, మన మేనేజర్స్కైనా మనం అయినా అర్థం కావాలి. అదంతా మనకు చూపిస్తానికి ఈ పై ఐకాన్ తోటి మనం ఈజీగా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయవచ్చు. అది నేను ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలో ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. సో ఓకే, ఇప్పుడు నేను ఈ పాపప్లో నేను ఏం చూపిస్తానంటే, పై చార్ట్లో ఏముంటే, ఫస్ట్ రెడ్లో చూపించాను క్లయింట్ ఎర్రర్. అసలు ఎన్నిసార్లు క్లయింట్ ఎర్రర్ వచ్చింది అనేది, ఎంత పర్సంటేజ్ వచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ మొత్తం ఈ సర్కిల్ అంతా 100% కింద తీసుకుంటే, సో ఇది మనం ఎంత చేసుకోవచ్చు, ఒక 45% ఉంటుంది అనుకుందాం. ఓకే, ఇది ఒక 30-35, ఇది 30-35, ఓకే ఇంకా 20-25, మొత్తం 100% అలా ఉంది అని చెప్పి అనుకుందాం. సో ఇందులో ఫస్ట్ సర్వర్ ఎర్రర్ ఎన్నిసార్లు వచ్చింది, క్లయింట్ ఎర్రర్ ఎన్నిసార్లు వచ్చింది, ఓకే సర్వర్ ఎర్రర్ ఎన్నిసార్లు వచ్చింది, క్లయింట్ ఎర్రర్ ఎన్నిసార్లు వచ్చింది, అసలు సక్సెస్ఫుల్ ఎన్నిసార్లు అయింది. ఏంటి సక్సెస్ఫుల్ ఏంటంటే, ఒకసారి మన అప్లికేషన్ హిట్ అయినప్పుడు ఎక్కువ యూజర్స్ అనేవాళ్ళు లాగిన్ అయినప్పుడు లోడ్ అనేది సరిగ్గా బ్యాలెన్స్ అవ్వకపోతే ఎర్రర్స్ అనేవి కనిపిస్తాయి. సో అది కూడా మనం స్ప్లంక్లో ఈజీగా ఐడెంటిఫై చేసుకోవచ్చు, అసలు ఏ ఎర్రర్ ఎన్నిసార్లు వచ్చింది, ఒకవేళ ఎక్కువ ట్రాఫిక్ ఉన్నప్పుడు అప్లికేషన్కి. లేకపోతే ఇంకా రకరకాలుగా పై చార్ట్ ఉపయోగిస్తారు, నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పాను అంతే. ఓకే, సో ఈ అప్లికేషన్లో మనం ఎక్కువ రీడైరెక్షన్, ఒకసారి నేను ఒక లింక్ చేసినప్పుడు ఏదైనా క్లిక్ చేసినప్పుడు రీడైరెక్షన్స్ ఎన్నిసార్లు జరిగింది, అది కనుక ఫెయిల్ అవుతుంటే రీడైరెక్షన్స్ ఎన్నిసార్లు జరిగింది అని చెప్పి ఇక్కడ పెట్టుకుంటాను. అదంతా మొత్తం ట్రాక్ చేసుకోవచ్చు ఈ ఏరియా చార్ట్ ప్రకారం. మనం ఈజీగా ట్రాక్ చేసుకునే డేటా ఉండొచ్చు, సక్సెస్ఫుల్, క్లయింట్ ఎర్రర్, సర్వర్ ఎర్రర్ అండ్ రీడైరెక్షన్. సో ఈ రకంగా మనం ఈజీగా మనం స్ప్లంక్లో డేటా అనేది ఈజీగా మనం చెక్ చేసుకోవచ్చు. ఓకే, సో ఈ స్టేటస్ టైప్ అనేది చేసుకోవచ్చు. నెక్స్ట్ నేను చెప్పాలదలుచుకుంది ఏంటంటే, అసలు స్టేటస్ టైప్స్ అనేవి ఓవర్ టైం ప్యానల్ ఇలా చూపిస్తాము. సో బై డిఫాల్ట్ ఏంటంటే ఏరియా చార్ట్స్ అనేవి మామూలుగా ఉంటాయి, స్టాక్ అయి ఉంటాయి. మనం అప్డేట్ చేసుకుంటే అడ్జస్ట్ చేసుకోవాలి, విజువలైజేషన్ మనకు నచ్చినట్టు మనకి మాడిఫై చేసుకుని, రిక్వైర్మెంట్ ప్రకారం మాడిఫై చేసుకుని ఈ స్టేటస్ టైప్ ఓవర్ టైం ప్యానల్ ఏరియా చార్ట్ ఉపయోగించి మనం విజువలైజ్ చేసుకుని ఒక బటన్ క్లిక్ చేసుకుని పై చార్ట్ వచ్చేలాగా మనం చెక్ చేసుకోవచ్చు. ఓకే, సో నేను ఇప్పుడు ఇంకొక పాపప్ చూపిస్తాను, దాంతో మీకు ఫార్మాట్ని ఎలా చేసుకోవచ్చు, ఎలాగా మనం అరేంజ్ చేసుకోవచ్చు అనేది చెప్పి, మొత్తం స్టాక్ అనేది అన్నాను కదా, అసలు ఎలా స్టాక్ చేసుకోవచ్చు అనేది చెప్పి, నల్ వాల్యూస్ ఉన్నప్పుడు ఇలాగా, జీరో వాల్యూస్ ఉన్నప్పుడు ఇలాగా అనేది నేను ఈ చార్ట్లో ఎక్స్ప్లెయిన్ చేయటాను ఇప్పుడు చేస్తాను. ఓకే, సో ఇదే నేను చెప్తున్నది స్టాక్ అనేది ఎలా చేసుకోవచ్చు అనేది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, ఎక్స్ యాక్సిస్ అంటే తెలుసుగా మీకు, హారిజంటల్, వై యాక్సిస్ వర్టికల్. సో ఈ రకంగా మనం డైరెక్షన్స్ అని మనం ఎలా పెట్టుకోవచ్చు, మొత్తం సెట్టింగ్స్ అన్ని మన చేతిలో ఉంటాయన్నమాట. అసలు ఈ రకంగా ఆప్షన్స్ పెట్టుకుని జనరల్గా ఉన్నప్పుడు స్టాక్ అంటే ఎంత ఉంది, స్టాటస్ ఎంత ఉంది, ఇలాగా నల్ వాల్యూస్ అనేవి ఈ ఐకాన్ వచ్చేలాగా, ఓకే మల్టీ సిరీస్ మోడ్ చూపించాలా లేదా, ఓకే వాల్యూస్ ఆఫ్ ఉండాలా ఆన్ ఉండాలా, లేకపోతే మినిమం ఎంత మ్యాక్సిమం ఎంత. సో ఈ రకంగా మన ఆప్షన్స్ అన్ని మనం ఈజీగా సెలెక్ట్ చేసుకుని ఈ స్టాటస్ అనేది మనం ఈజీగా అండర్స్టాండ్ చేసుకునేలాగా పెట్టుకుని చిన్న బటన్ కింద అప్లై అని కొడితే చాలు, దానికి అదే మనకు ఆటోమేటిక్గా తెలుస్తుంది. సో మనకు కావాల్సినప్పుడు టైం లేబుల్ కూడా మనకు అవసరం లేకపోతే తీసేయచ్చు, ఇలాగా ఈ పాపప్స్ తోటి మనం తీసేయచ్చు. అది ఎలా తీస్తారు అనేది, ఎక్స్ యాక్సిస్ సెక్షన్ ఎలా ఉంటుందని చెప్పి నేను ఇప్పుడు మళ్ళీ చూపిస్తాను మీకు. సో దాని ప్రకారం మనం ఫార్మాట్లు చేసి విజువలైజ్ చేసి మనం ఈజీగా ఐడెంటిఫై చేసుకోవచ్చు. సో ఇప్పుడు నేను ఏం చూపిస్తున్నానంటే, అసలు డిఫాల్ట్ కస్టమ్ అనేది నన్ అని చెప్పి పెట్టుకుంటే కనుక మనకు టైటిల్ అనేది ఎప్పుడు అడగకుండా నీట్గా సింపుల్గా పెట్టుకోవచ్చు. సో టైం లేబుల్ కూడా రిమూవ్ చేసుకోవచ్చు. మనం ఎలా చేస్తామంటే, అది ఎక్స్ యాక్సిస్ సెక్షన్లోకి వెళ్ళి, ఎక్స్ యాక్సిస్ సెక్షన్లో సెట్టింగ్స్లోకి వెళ్ళి ఆ టైటిల్ టు నన్ అని పెడితే కనుక ఈ విజువలైజేషన్ విండో అనేది మనకి ఈజీగా మనం చేంజ్ చేసుకోవచ్చు అనమాట. సో ఈ రకంగా మనం డేటా అనేది ఇష్టం మనకు నచ్చినట్టు మన సెట్టింగ్స్ అన్ని పెట్టుకుంటే ఒక ప్రాపర్ గ్రాఫ్, ఒక ప్రాపర్ స్టాక్ చార్ట్ ప్యానల్ అనేది మన చేతిలో ఉంటుంది ఈ స్ప్లంక్లో. సో అన్నీ మన చేతిలోనే ఉంటాయి. సో ఇవన్నీ ఆప్షన్స్ అన్నీ మనం సెలెక్ట్ చేసుకుంటే మనం కొత్త చార్ట్ ఎలా ఉంటుందని మన చేతిలో ఉన్నది తెలుస్తుంది. అది ఇప్పుడు మనకి ఇప్పుడు ఈ సెట్టింగ్స్ అన్ని మార్చాక మనకి చార్ట్ ఎలా కనిపిస్తుందో నేను ఇప్పుడు మీకు చూపిస్తాను. సో ఇది నేను చెప్తున్న చార్ట్, స్టాటస్ టైప్స్ ఓవర్ టైం.
ఫర్ ఎగ్జాంపుల్ 500 ఎర్రర్స్ ఎన్నిసార్లు వచ్చింది, ఏ టైం నుంచి ఏ టైంకి వచ్చింది, 12 నుంచి 8 పిఎం దాకా వచ్చింది. సో 500 అయినాయి, 250. సో ఇవన్నీ మనకి మనం 200 ఎర్రర్స్, ఇవన్నీ మనం కలర్స్ అని మీకు ఇలాగో గ్రాఫ్ తెలుస్తుంది కదా. ఇన్ని ఎర్రర్స్ ఎన్నిసార్లు, 404, 302, 301, 200, ఈ ఎర్రర్స్ అన్ని మనకి ఎలా వస్తున్నాయని చెప్పి మనం దీంట్లో చూపిస్తాం జరుగుతుంది. స్టాటస్ టైప్స్ ప్రకారం మనకి ఈజీగా ఐడెంటిఫై చేసుకోవచ్చు. సో అది మనం ఈ గ్రాఫ్ అనేది మనం ఈ ఆప్షన్ ప్రకారం మనం ఐడెంటిఫై చేసుకోవచ్చు. ఈ ఓవర్లే అనేది మొత్తం అర్థమవుతుంది. హిట్స్ వర్సెస్ రెస్పాన్స్ టైం అనేది మనం కూడా ఈ రకంగా రిప్రజెంట్ చేసుకోవచ్చు. ఎలా అంటే హిట్స్ వర్సెస్ రెస్పాన్స్ టైం, మనం ప్యానెల్ విజువలైజేషను, ఓకే హిట్స్ వర్సెస్ రెస్పాన్స్ ఎన్ని ఉన్నాయి, అసలు ఓవర్లే ఎన్నిసార్లు చూపించింది, అండ్ క్లిక్ ఆన్ ఎక్స్ యాక్సెస్ అనమాట, క్లిక్ ఆన్ వై యాక్సెస్, అప్పుడు మనకి విండోస్ అని ఈజీగా చేంజ్ చేసుకోవచ్చు. అసలు లెజెండ్ పొజిషన్ అని అంటారు దాన్ని, అది కూడా మనం బాటమ్ ఇలా పెట్టుకోవచ్చు. ఈ అప్పర్ రైట్ హ్యాండ్ కార్నర్లో మనం క్లోజ్ చేసుకుంటే ఈజీగా క్లోజ్ చేసుకోవచ్చు. ఆ రకంగా మనకు అన్ని ఆప్షన్స్ అని మనం క్లియర్గా, ఓకే మనకి ఎన్ని హవర్స్లో ఉంది, ఎలా కనిపిస్తుందని చెప్పి మనకి హిట్స్ వర్సెస్ రెస్పాన్స్ టైం కూడా ఈ రకంగానే మనం చూపించవచ్చు. నేను ఆ ఎగ్జాంపుల్ మీకు గ్రాఫ్ ఎలా ఉంటుందో చూపిస్తాను ఇప్పుడు, దాని ప్రకారం మనకు అర్థమవుతుంది. సో ఇదే నేను చెప్తున్న హిట్స్ వర్సెస్ రెస్పాన్స్ టైం అనమాట. సో కౌంట్ ఎన్నిసార్లు, 300, 600 కౌంట్ ఉంది, అండ్ ఈ గ్రాఫ్ అనేది ఎలా ఉంది మొత్తం, ఈ సో ఈ టైం వరకు ఎన్నిసార్లు వచ్చింది, ఆ రకంగా హిట్స్ వర్సెస్ రెస్పాన్స్ టైం అనమాట. ఇది హిట్స్ వర్సెస్ రెస్పాన్స్ టైం. సో ఈ రకంగా మన గ్రాఫ్ అనేది 600, 800 అనేది మనకి ఈ టైంలో, మళ్ళీ మధ్యలో ఏం లేదు. సో తర్వాత మనకి గ్రాఫ్ ఇలా ఉంది. సో 2320 నుంచి 2160 వరకు ఈ రకంగా మనకి ఇమేజ్ అనేది మనకు కనిపించిందని చెప్పి మనం ఈ రకంగా మన స్టాటస్లో మనం ఈజీగా ఐడెంటిఫై చేసుకోవచ్చు. తర్వాత మనం చేంజెస్ ఏమైనా కావాలని చూసుకుని, సో ఫైనల్గా మనకు ఒక డైనమిక్ ఫామ్ డాష్బోర్డ్ నేను ఆల్రెడీ చాలా వీడియోస్లో చూపించాను, అండ్ ఈ వీడియోలో కూడా మేము ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో దాంట్లో మనకు క్లియర్ పిక్చర్ వచ్చేస్తుంది అనమాట, అసలు ఎన్నిసార్లు వచ్చిందని ఇది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఎన్నిసార్లు క్లయింట్ ఎర్రర్ ఎన్నిసార్లు వచ్చింది, ఓకే పర్సంటేజ్ ఎంత మొత్తం ఓవరాల్గా, ఎన్ని సక్సెస్ఫుల్ వచ్చాయి, ఎన్ని క్లయింట్ ఎర్రర్స్ వచ్చాయి, ఎన్ని రీడైరెక్షన్ జరిగింది. సో ఈ రకంగా మనకు టేబుల్ ఇది ఉంది. సో పక్క టేబుల్కి వెళ్తే ఎన్నిసార్లు ఎర్రర్స్ అని పై చార్ట్లో చూపించాను నేను. పై చార్ట్లో క్లయింట్ ఎర్రర్స్ ఎన్నిసార్లు వచ్చిందో చూపించాను, ఆ రకంగా రీడైరెక్షన్ ఎన్నిసార్లు వచ్చిందో చూపించాను, అండ్ సక్సెస్ఫుల్ ఎన్నిసార్లు అయిందో చూపించాను. సో ఇది ఉంది. ఆ రకంగా కింద నేను ఇంకో గ్రాఫ్, నేను ఇండివిజువల్గా నేను ముందు చూపించిన అన్ని ఒకే చోట ఎంబెడ్, ఒకే చోట ఇంక్లూడ్ చేసి చెప్పాను. ఈ స్టాటస్ టైప్స్ ఓవర్ టైం, 500 ఎన్నిసార్లు, 250 ఎన్నిసార్లు. సో ఈ రకంగా మనకి ఎన్ఆర్ఎన్ఆర్స్ వస్తాయి. హిట్స్ వర్సెస్ రెస్పాన్స్ టైం, ఇది ఎన్నిసార్లు జరిగింది అనేది చెప్పి నేను ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను కదా. ఒక సింగిల్ డైనమిక్ డాష్బోర్డ్లో మనం అన్ని 4 ప్యానల్స్ అనేవి డిఫరెంట్ ఫార్మాట్స్ తోటి మనం ఇంక్లూడ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇది నేను ఈ వీడియోలో చెప్పాను. సో నెక్స్ట్ వీడియోలో నేను ఫామ్ ఇన్పుట్స్ గురించి చెప్తాను. అండ్ సో ఇప్పుడు దాకా చాలా వీడియోస్ చేస్తున్నాను, అండ్ ప్లీజ్ డూ వాచ్, అన్ని వీడియోస్ చూస్తేనే మీకు క్లియర్గా అర్థమవుతుంది. సో ఇది అయినా సరే ఒక వీడియో చూస్తే అర్థమయ్యేలాగా కూడా ఇంక్లూడ్ చేశాను. అండ్ please do subscribe, and every subscription counts. So thanks for watching. Jai Hind.